हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल इवांटी वीडियो लो होटल स्टाइल पूरी आलू करी एला तैयार चेयालो तेलुसुकुंदामु दीन कोसम 3 टेबल स्पून शनग पिंडिनी कोद्दिगा वाटर लो वेसुकुनी उंडलेम लेकुंडा बागा कलुपुकुनी पक्कन पेट्टुकोवाली తర్వాత ఒక కడాయి తీసుకుని అది వేడైన తర్వాత దీనిలో 2 స్పూన్ల ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం మర్చిపోకండి దానివల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇవి కొంచెం వేడైన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత 4 వెల్లుల్లి రేఖల్ని వేయాలి అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి దీనిలో ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా పచ్చిమిర్చి 4-5 వరకు కూడా వేసుకోవచ్చుండి కారం తినే వాళ్ళైతే ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు 1 స్పూన్ salt వేసుకోవాలి salt సరిపోకపోతే లాస్ట్ లో చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయల్ని వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేయించుకోకూడదండి ఒక 3-4 నిమిషాలు వేగితే సరిపోతుంది ఆ తర్వాత దీనిలో ఒక గుప్పెడు కాబూలీ శనగలు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టి దీనిలో వేస్తున్నాము అలాగే ఒక మీడియం సైజ్ బంగాళ దుంపని కూడా ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి నీరు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలండి salt ఒకసారి చూసుకొని సరిపోకపోతే కొద్దిగా salt యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి వీటిని బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్క ట్రాన్స్పరెంట్ గా అయిపోయేంత వరకు ఉడకనివ్వాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా ఉడికిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని దీంట్లో వేసుకోవాలండి శనగపిండి వాటర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్ కి పెట్టేసుకొని మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది శనగపిండి వేయడం వల్ల చల్లారిన తర్వాత దగ్గరగా అవుతుంది కాబట్టి మనం కొంచెం లూస్ గా ఉండగానే స్టవ్ ఆపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తినేటప్పుడు మరీ గట్టిగా అయిపోకుండా అలానే లూస్ గా ఉండకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంటుందండి కర్రీ ఈ కర్రీ పూరితోనే కాకుండా చపాతీతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి కొత్తగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ